అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డబ్బు విలువ గురించి తెలుసుకుందాం. డబ్బు విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించలేడు. కష్టపడి సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకునేవాడు వృధా చేయలేడు. వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా ప్రేమైనా డబ్బైనా. ప్రేమ, స్నేహం, డబ్బు, ఈ విషయంలో ఏదో ఒక దాని చేత మోసపోని వారు ఈ ప్రపంచంలో లేరు. డబ్బు దగ్గరికి వచ్చేసరికి మనిషి అసలు గుణం బయటపడుతుంది. సమయం డబ్బు కంటే విలువైనది. మీరు మరింత డబ్బు పొందవచ్చు, కానీ మీరు ఎక్కువ సమయాన్ని పొందలేరు. డబ్బు ప్రతీదీ కాదు. అది తరచుగా నొప్పి మరియు బాధకు కారణమవుతుంది. అది మన స్వేచ్ఛను కూడా దూరం చేస్తుంది. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేరు. నీవు అవసరం లేనివన్నీ కొంటూ పోతే నిజంగా అవసరమైనప్పుడు వాటిని అమ్ముకోవలసి వస్తుంది. మిత్రమా, జాగ్రత్త. దేవుడు మనిషిని సృష్టించాడు, కానీ మనిషికి విలువ లేదు. మనిషి డబ్బును సృష్టించాడు, కానీ ఇక్కడ దేవుడికే కాదు, మనిషికి లేనంత విలువ మనిషి సృష్టించిన డబ్బుకే ఉంది. నీ నమ్మకాన్ని డబ్బు మీద ఉంచకు. నీ డబ్బును మాత్రం నమ్మకం మీద ఉపయోగించు. ఈ డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది, కనులు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను చెరిపేస్తుంది. మనసు లేని మనిషి చేసిన ఈ డబ్బు జీవితంలోని సుఖదుఖాలు నానానికి ఉన్న బొమ్మ బొరుసులాంటివి. ప్రతిసారి ఒకదానినే చూడగలం, రెండో వైపు చూడాలంటే దానిని తిప్పడమే మార్గం. అందుకే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని త్రిప్పి చూసేది మర్చిపోకండి. మిత్రమా, డబ్బు గురించి ఇన్ని మాటలు చెప్తూ ఉన్నా ఆ డబ్బనేది మనిషి జీవనానికి తప్పనిసరి కదా. నిజాయితీగా డబ్బు సంపాదించిన వారు ప్రతి రాత్రి సంతోషంగా నిద్రపోతే, అడ్డదారుల్లో డబ్బు సంపాదించిన వారు ఆ డబ్బును ఎలా కాపాడుకోవాలి, ఆ డబ్బును సంపాదించుకోవడానికి చేసిన తప్పుల నుండి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనతో నిద్రను మరిచి జీవించాల్సిన దుస్థితిని ఎదుర్కోవాల్సిందే. అందుకే మిత్రమా, నిజాయితీగా మనం సంపాదించుకునే డబ్బును వృద్ధి చేసుకునే ఓ మాట మీతో పంచుకోబోతున్నా. చేతిలో డబ్బు ఉండి ఆ డబ్బును ఎలా వృద్ధి చేసుకోవాలో అర్థం కాక సతమతమయ్యే వారికి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి మంచి మార్గాలు. అయితే ఇక్కడ మనం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. షేర్స్ అనేవి రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి. వాటి గూర్చి పూర్తిగా అవగాహన చేసుకుని తర్వాతే అందులోకి అడుగు పెట్టాలి. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే ముందుగా గుర్తొచ్చే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి తల తిరిగేలా ప్రాసెస్. చాలామంది దీనివల్ల సైలెంట్ అయిపోతుంటారు. అయితే ఇప్పుడు ఇంకా సింపుల్గా ఇన్వెస్ట్ చేయడానికి అందుబాటులోకి వచ్చింది గ్రో యాప్. మ్యూచువల్ ఫండ్స్కి నంబర్ వన్ యాప్. ఇప్పుడు స్టాక్ని కూడా లాంచ్ చేశారు. అంటే ఈ గ్రో యాప్ ద్వారా స్టాక్ని కొనడం, అమ్మటం రెండూ చాలా సులభం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.